విద్యా వైద్య రంగాలలో సేవల్లో లయన్స్ క్లబ్ అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని లయన్స్ క్లబ్ ప్రతినిధి కోదండరాములు అన్నారు. నగరంలోని మంకమ్మతోట వాసర ఆసుపత్రి ఆవరణలో చేపట్టిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మతోట అధ్యక్షుడు చెన్నమాధవుని పవనసుత రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రముఖ వైద్యులు జ్యోతి మహేష్ బాబు నేతృత్వంలో పలువురు రోగులకు వైద్య పరీక్షలు చేశారు. అవసరమున్న రోగులకు మందులను పంపిణీ చేశారు. మంకమ్మతోట లయన్స్ క్లబ్ సేవలలో ఎల్లవేళలా ముందుంటుందని కోదండరాములు అన్నారు. ఇందుకు నిదర్శనం మానేరు స్వర్గధామమని గుర్తు చేశారు. అవకాశాన్ని కల్పించిన వాసర ఆసుపత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని బట్టి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధ్యక్షుడు చెన్నమాధవుని పవనసుత రాజు అన్నారు. సుమారు 250 మందికి వైద్య పరీక్షలు చేయించామని చెప్పారు. కరీంనగర్ ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండేలా భగవంతుడు ఆశీర్వదించాలని కోరారు. ఈరోజు మా లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మతోట సౌజన్యంతో మరియు వాసర హాస్పిటల్ సౌజన్యంతో దాదాపు 250 మందికి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వారికి పరీక్షలు మరియు మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా లైన్ పీడీజీ గవర్నర్ సెకండ్ శ్రీ సింహరాజు కోదండరాము సార్ గారికి మరియు వాసర హాస్పిటల్ చైర్మన్ వాసరన్న గారికి నేను ఈ సందర్భంగా వాళ్ళు వచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమాన్ని ఈ సద్వినియోగం చేయవలసిందిగా నేను దాదాపు 250 మంది పేషెంట్లు వచ్చారు. వారందరికీ కూడా మేము ఈరోజు మందులు కానీ పరీక్షలు కానీ ఉచితంగా మా క్లబ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. విషయాలు కానివ్వండి, తర్వాత విద్యాపరమైనటువంటి విషయాల్లో అధిక ప్రాముఖ్యతను ఇస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు వాసర హాస్పిటల్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మంకమ్మతోట వారు సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. జనరల్ మెడిసిన్తో పాటు ముఖ్యంగా చెవి గొంతు తర్వాత ముక్కు సంబంధించినటువంటి స్పెషాలిటీ పరీక్షలు డాక్టర్ మహేష్ బాబు గారు ఈఎన్టీ స్పెషలిస్ట్ వారు నిర్వహిస్తున్నారు. అలాగే గైనికి సంబంధించినటువంటి పరీక్షలు డాక్టర్ జ్యోతి గారు నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మంకమ్మతోట మరియు వాసర హాస్పిటల్ వారికి అభినందన తెలియజేస్తున్నాను.